monkey! నేటి యువత చాలా రకాలుగా చెడిపోతుంది. అలాంటి యువతని చైతన్యం చేయాల్సింది మన సమాజం. కానీ సమాజమే స్వార్థ బతుకు పాఠాలు నేర్పుతుంది నేటి యువతకు. రాజకీయం, కులం, మతం అనే మత్తులోకి దించుతుంది. అది తెలుసుకొనగా ఈ యువత ఇదే జీవిత మార్గం అనుకుంటుంది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు వచ్చిందంటే మంచివారిని చూసి ఓటు వేయమని, అంతేకాని అన్నీ మూసుకొని నిన్ను రాజకీయం చేయమని కాదు. 10th ఇంటర్ డిగ్రీల్లోనే చదువులు మాని రాజకీయాల్లో చేరుతున్నారు. సరిగ్గా మీసం కూడా రాని పసిపూరనికి కూడా కండువా కప్పి కుట్రలు, కుతంత్రాలు, కక్షలు నేర్పుతుంది నేటి సమాజం. ఒక్కసారి బయట ప్రపంచానికి వచ్చి కళ్ళు తెరిచి చూడండి. విదేశాల్లోని నేటి యువత వారి వారి దేశాల్లో ఏ రంగాలలో ఏ నైపుణ్యత పొంది ప్రపంచ రికార్డులు, చరిత్రని తిరగరాయటాలు జరుగుతుందో, మనం మాత్రం మన గల్లీలోనే ఉండి బావిలో కప్పల్లా బ్రతుకుతున్నాం. చేపకీత నేర్పాలా? తమకు తామే నేర్చుకుంటాయి. మన యువత కూడా మనలో మనం మార్పు తెచ్చుకొని మనం ఏది సాధించవచ్చు, కానీ మనం ఏది సాధించలేకపోతున్నాం, ఎందుకు, మనం దేనిని కోల్పోతున్నామనే విషయం గమనించి దేని వెనకాల పరిగెట్టాలి, దేని వెనక పరిగెట్టకూడదో తెలుసుకోవాలి. నువ్వు నమ్మినా నమ్మకున్నా ఒకటి మాత్రం నిజం, జీవితంలో ముందు చదువు ఉండాలి, తరువాత సొంత తెలివి ఉండాలి, ఆ తర్వాత గోల్ మీద ఆశయం ఉండాలి. అంతేకాని వాడు రెచ్చగొట్టాడు, వీడు రెచ్చిపోవుడు, ఇంకొకడు మభ్యపెట్టుడు, ఇదంతా చూసి మీరు రాజకీయాల్లోకి, కుల మత గొడవల్లోకి, ప్రేమ అనే రోగంలోకి వెళ్ళకండి. విజయం సాధించే సత్తా ఉంటే ఎప్పటికైనా సాధించవచ్చు, కానీ మూర్ఖత్వంతో అన్ని పనులు మానుకొని అజ్ఞానంతో సాధించేది ఏమీ ఉండదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని తెలుసుకోలేకపోతుంది నేటి యువత. చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కో పేజీ అంటూ సంపాదించుకున్న అపర మేధావులు ఒక్క మాట చెప్పారు, దేశం బాగుపడాలన్నా ప్రపంచం బాగుపడాలన్నా అది కేవలం యువతతోనే సాధ్యమని చెప్పారు. ఆ మాటకు అర్థం తెలుసా మీకు? యవ్వనంలో నేర్చుకున్న చదువు, విజ్ఞానం, మేరస్సు, తెలివితేటలు వారి నుండి సమాజానికి మేలు చేస్తాయని, కానీ ఆ చదివే ఆపి తప్పిదారులో ప్రయాణిస్తున్న యువత వారు వెళ్ళేది షార్ట్కట్ అనుకుంటున్నారు, కానీ అది అసాధ్యమని తెలుసుకోలేకపోతున్నారు. నేటి కాలంలో చదివించే తల్లిదండ్రులున్నా కానీ చదువుకోలేని దౌర్భాగ్యం గల పిల్లలున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, చదువుకున్న ఎందరో మనుషులు నిరుద్యోగులుగా మిగిలిన్నారు, వారికే ఉద్యోగాలు రావటం లేదు అని. నిజమైన చదువు చదువుకున్నవాడి ప్రశ్న అడగడు, ఎందుకంటే వాడికి తెలుసు చదువుకుంది ఉద్యోగం కోసం కాదు. ఉప్పెరలా పొంగే గంగలా ఒకరోజు వస్తుంది, అప్పుడు వాడి చేతిలో ఉండేది చదువు అనే వజ్రాయుధమని. మీకు తెలుసా ఏ రాజకీయ నాయకులు, డబ్బున్న మేధావులు, వ్యాపారవేత్తలు వాళ్ళ పిల్లల్ని మన యువతలాగా రాజకీయ జెండా వెనకాల, కులం కుట్రల వెనక, మతం మార్పిడల వెనకాల పంపరు? ఎందుకో తెలుసా? రేపటి సమాజంలో వీళ్ళ పిల్లల్లో చదువుకున్న వాళ్ళు తెలివితేటలున్న వాళ్ళుగా మారి ఇప్పుడు అంధకారంలో మగ్గుతున్న మన సమాజ ఊతను శాసించే వాళ్ళుగా వాళ్ళ పిల్లలు తయారవుతారు. తయారవ్వాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. మీ చదువు ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో పోస్టులు, మెసేజ్లు పంపడానికి అంకితం కాకూడదు. మీ అక్షరం మీ ఆయుధం కావాలి. మీ చదువు మీ తలరాతలు మార్చాలి. అప్పుడే మనం ఏంటో తెలుస్తుంది. మధ్యతరగతి వాళ్ళు కాదు మారణాయుధాలని అందరూ భయపడేది. నువ్వే ఆలోచించుకో, రాజులా శాసిస్తావా, భటుడిలా శిరస వహిస్తావా, అజ్ఞాపిస్తావా లేక అంగీకరిస్తావా, అనగదొక్కుతావా అనచబడతావా, పిరికివాడు అవుతావా పిరంగిలా పేలుతావా? ఒక్క నిమిషం పూర్తి చేసే ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చూసేవారు 4 రకాల గల వ్యక్తులు. ఒకటి, కెరీర్ ముఖ్యమనుకునేవాడు ఈ వీడియో గురించి ఆలోచిస్తాడు, మారుదామనుకున్నవాడు దాన్ని పాటిస్తాడు, ఇందులో మ్యాటర్ ఉంది అనుకున్నవాడు ఇంకా కొందరికి పంపుతాడు. ఈ ఇంత పెద్ద మ్యాటర్ ఎవడు వినాలనుకున్నవాడు దాని గురించి మీకే వదిలిపెడుతున్నా. జై హింద్.